हेलो फ्रेंड्स एला अनसूय अंटे तेरी वो एवरुरु इपड़ अनसूय ताजा गुर्तिंपिंदे आमाने अंटू कामेंटी इपड़ अनसूय अंत गुर्तिंपेटो इन मैं चूदा अनसूय यह पेर विंटे अभिमानुलु पूनकं तो ऊगिपोतुंटार तन अंदचंदाल तो अंत ऊपेसिन मुद्दुगुम्म इप्पुडु नटिगानु मंचि मार्कुलु कोट्टेसिंदि रंगस्थलम चित्रंलो रंगम्मत्तगा मंचि पेरु तेच्चुकुन्न अनसूय इप्पुडु पुष्प चित्रंलो दाक्षायणिगा अदरगोट्टिंदि अनसूय मास लुक फैन्स की पिच्चेक्किंचिंदि पुष्प मूवीस्लो नेगटिव शेड्स उन्न दाक्षायणि पात्रलो अनसूय सुनील की भार्यगा नटिंचि अंदरिनि मेप्पिंचिंदि फस्ट पार्ट्लो अनसूय पात्र कास्त तक्कुवे उन्नप्पटिकी सेकंड पार्ट्लो एक्कुवगा उंटुंदट అయితే అనసూయ నటించిన తాజా చిత్రం పుష్ప ఓటీటీలోకి విడుదల కాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ బన్నీతో పాటు చిత్ర నటీనటులపై ప్రశంసలు కురిపిస్తున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ అయిన సెల్వరాఘవన్ సైతం పుష్ప సినిమాను వీక్షించి ప్రశంసలు వర్షం కురిపించాడు దాదాపు సెలబ్రిటీలంతా కూడా పుష్పను ఇంట్లో కూర్చొని వీక్షించినట్టు కనిపిస్తుంది ఇందులో భాగంగా అనసూయ కూడా తన ఫ్యామిలీతో పాటుగా పుష్ప సినిమాను ఇంట్లోనే వీక్షించింది పుష్ప సినిమాను వీక్షిస్తున్నట్టు అనసూయ మనకు కూడా తెలిపింది నాకు నా సినీ కెరీర్ లో పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది అని అనసూయ అనింది ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్ సుకుమార్ సార్ కు థాంక్స్ పుష్ప ప్రైమ్ లో చూడండి అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది అనసూయ టాలీవుడ్ లో యాంకర్ గా అడుగుపెట్టినప్పటికి ఇప్పుడు నటిగా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది విభిన్నమైన పాత్రలతో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి కూడా పెరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటిగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను కొట్టండి